ताजा सुप्रीम कोर्ट लव जिहाद पेर तो इंटरफेथ मैरेजेस वाट रुद्देयी को मंदिर मतोन्मा कोर्ट के दाने मीद सुप्रीम कोर्ट व्याख्यान चला सतोषदायक उने व्यक्तिगत विषय अलागे ये मता पाटन व्यक्तिगत विषय दांट्लो जोक्यम चेसुकोनी चट्टालु चेसि आ रकंगा चेयडं न्यायं कादु पद्धति कादु अनि चेप्पेसि सुप्रीम कोर्ट जड्जिमेंट इच्चिंदि इवन्नी मनकु चूस्ते ई रोजु व्यक्ति स्वेच्छकि व्यक्ति योक्क आटानमीकि वीटन्निटि कूडा भंगं कलिगिंचे पत्रलो ఈ రోజు కేంద్ర బీజేపీ అలాగే మతోన్మా శక్తి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయాలను కూడా ప్రచారంలో ముఖ్యమైన భాగంగా ఉంచాలని చెప్పి అనుకున్నాం. సామాజిక న్యాయం అనేది ఈ ప్రభుత్వ హయాంలో భగ్నం అవుతుంది. విస్తారంగా దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, దళితుల మీద అట్రాసిటీస్ పెరిగినాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాల్లో పెరిగినాయి. వాటిని అరికట్టే వ్యవస్థలు బలహీనం చేయబడుతున్నాయి. దీన్ని కూడా ముఖ్యమైన ప్రచారాంశంగా ఈ సందర్భంలో తీసుకెళ్లాలని చెప్పుకున్నాం. ఆ రకంగా బీజేపీ ఒక బలమైన శక్తికి అధికారంలో ఉండడం ఒక భాగం అయితే ప్రజల మనసుల్ని కలుషితం చేయడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నది. ఆ ప్రజల్లో సరైన లౌకికవాదం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఫెడరలిజం గురించి, సామాజిక న్యాయం గురించి మన రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ యాత్ర ఉద్దేశం. ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతుంది. దాని కార్యదర్శి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకరించి ఆమోదించి జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం లౌకికవాదాన్ని రక్షించుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో, వాటి కోసం ఉద్యమాలు చేయడంలో చాలా అగ్రభాగాన గతంలో ఉన్నది. ఆ స్ఫూర్తిని, ఆ వారసత్వాన్ని కొనసాగించాలని, అందుకు సిపిఎంకు సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్పొరేట్ విధానాలు అట్లాగే మతోన్మాద ఎజెండాను నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ ప్రచారోద్యమం నిర్వహించాలని పిలిపించింది. ఈ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో భారీగా జరపాలని మేము భావించాము. కారణం ఏంటంటే బీజేపీకి ఇప్పుడు దక్షిణాది పైన, ముఖ్యంగా తెలంగాణ పైన గురి పెట్టింది. ఏమైనా తెలంగాణలో రాజకీయ అధికారానికి రావాలనేది బీజేపీ తన లక్ష్యంగా ప్రకటిస్తోంది. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ఎక్కువగా పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక లోకల్ బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో మతచిచ్చు లేపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ యాత్రల్లో కానీ, పర్యటనల్లో కానీ, వాళ్ళు ప్రసంగించిన సభల్లో కానీ ప్రజా సమస్యల కంటే కూడా మత చిచ్చు లేపాలనే ప్రయత్నాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడ మాట్లాడినా భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడతారు, లేకపోతే తెలంగాణ సెక్రటేరియట్ గుమ్మటాలు కూల్చేస్తామని మాట్లాడతారు, లేక ఆలయాలు, చర్చిల మసీదుల సమాధులు అవన్నీ తవ్వేసి ఆ కింద ఉన్నటువంటి శవాలు ఉంటాయి, ఆ శవాలను బయటకు తీస్తాం, రుజువు చేస్తామని ఇట్లాంటి ప్రలాపనలు చేస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవడం చాలా అవసరంగా తెలంగాణ పార్టీ భావిస్తోంది. కాబట్టి కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపుని ఉపయోగించి ఇక్కడ భారీగా ప్రజల్లోకి వెళ్ళాలి, బీజేపీ విధానాలను ఎండగట్టాలనేది మా ప్రయత్నం. ఇటీవల నరేష్ పైన దాడి జరిగింది, దాన్ని కూడా తీవ్రంగా ఖండించాము. అట్లాగే ఆ సంఘటనలపై, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలపైన కొన్ని ప్రజా సంఘాలు స్పందించి కార్యక్రమాలు నిర్వహించినాయి, వాటిల్లో కూడా మేము చురుగ్గా పాల్గొన్నాం. భవిష్యత్తులో కూడా అట్లాంటి చర్యలను వ్యతిరేకిస్తాం. అదేదో ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, వాస్తవంగా మూఢత్వాన్ని, సనాతన ధర్మాల పేరుతో దేవుడి పేరు, దేవుడిని మేము వ్యతిరేకించట్లేదు. దేవుడిని నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అది వేరే విషయం. కానీ దేవుడిని రచ్చకీడ్చి ఆ పేరుతో వివాదాలు తీసుకురావడం, దేవుడిని ఎవరో అవమానించారని మిగతా సామాజిక సంఘాల మీద బాధ్యులపైన దాడులు చేయడం, అది ఖండించాల్సింది. అదే సమయంలో నమ్మేవాళ్ళు నమ్ముతున్నప్పుడు ఆ దేవుడిని కించపరిస్తూను